ఏం డెలుగన్నావు? ఏం చేయాలో ఏం అర్థం కాలేదురా, ఫుల్ బోర్ కొడుతుంది. అవును నువ్వేం ఇట్లా వచ్చినావు? ఏం లేదు మచ్చా, నీకోసం వచ్చినా. నాకు బోర్ కొడుతుంది, ఏదైనా పదాం బా. ఇప్పుడు ఎక్కడ పోతాం మచ్చా, ఇంత ఎండగా ఉంది చూడు. ఎక్కడ పోతే నీకు ఎందుకు, నేను చూపిస్తా పదా. పదామా? పద. విహార్ దగ్గర రా. ఎందుకు ఇప్పుడు అక్కడికి? బ్లాగ్ తీద్దామనరా. ఇక ఆల్రెడీ చాలా ఛానల్స్ లో పెట్టినారు కదరా. మన ఛానల్ లేదు కదరా. సో మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, దీన్ని అయితే బసిన్ కొండ అని అంటారు. మన మదనపల్లి వాళ్ళకి అయితే దీని గురించి బాగా తెలుసు. సో దాని పక్కన ఇంకో కొండ అయితే ఉంది, దాన్ని అయితే మదన కొండ అంటారు. దాన్ని బేస్ చేసుకొని మదనపల్లికి పేరు వచ్చింది అని ఒక బిలీఫ్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటర్ అనేది చాలా తగ్గిపోయింది. ఇక్కడ ఇంకా మన పంటలకైతే వాటర్ అనేది అన్ని చోట్ల సప్లై అవుతుంది. వెనకైతే మీరు బుద్ధుడు చూడొచ్చు. లాస్ట్ టైం నేను 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడికి వచ్చాను, అప్పుడైతే బుద్ధుడు విగ్రహం ఇంత పెద్దగా అయితే ఏం లేదు. సో చాలా చిన్నగా ఉండింది, వెరీ స్మాల్. అండ్ ఇప్పుడైతే చాలా పెద్దగా కన్స్ట్రక్ట్ చేశారు. సో డెవలప్మెంట్ ప్రాసెస్ కూడా చాలా ఎక్కువగానే జరిగింది. సో మీరు బ్యాక్లో చూసినట్టయితే సోలార్ ప్యానెల్ ఒకటి ఉంది. సో అక్కడి నుంచి అక్కడ కెమెరాస్ కూడా ఉన్నాయి, ఇక్కడ వీడియోలో క్లియర్గా కనబడడం లేదు. దీనివల్ల సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే పెట్టినట్టున్నారు. మిగతా అంతా మనం పైన ఇంకొక విగ్రహం అయితే ఉంది, దాని గురించి మనం మాట్లాడదాం.
ఇక్కడ టోటల్ గా రెండు విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది కింద విగ్రహం, నా వెనక ఉన్నది వచ్చి పైన విగ్రహం. సో ఇక్కడ రెండు ఉన్నాయి మొత్తం, రెండు చూసే వెళ్ళండి, వచ్చి అది చూసి మొత్తం వెళ్ళకండి. ఇంకా బోర్ కానీ ఉందా మీకు? కూడా బోర్ కొడితే ఇట్లా బుద్ధ విహార దగ్గరకు వచ్చేయండి.